ఈరోజు మనతో ఉన్నది ఒక సెన్సేషనల్ డైరెక్టర్. ఎవరో గెస్ట్ చేయండి, విజయ్ దేవరకొండతో ఏం మాట్లాడుతున్నావు మైదాం పిండి అని ఒక యూత్ ని ఊపేసిన తరుణ్ భాస్కర్. నేను తీసిన పెళ్లి చూపు ఇది. కిడా కోలా నవంబర్ 3 వస్తుంది కదా, దాని ప్రమోషన్స్ అదంతా ఇంపార్టెంట్ అయ్యండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పుడు. కానీ ముందే చెప్తున్నా అండి, క్వశ్చన్స్ అనేది కొంచెం సీరియస్గాను బోల్డ్గాను ఉంటాయి. సరే అడగండి. హౌ ఈజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అదే ఓకే, ఐ మీన్ బాగా అయింది వర్క్ ఎక్స్పీరియన్స్. ఏముంది, చాలా బాగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఐ జస్ట్ ఎంజాయ్ ది ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ కదా, వర్క్ ఒకటి చేసేటప్పుడు యూ షుడ్ హ్యావ్ ఫన్. అదే ట్రాన్స్లేట్ అయితే స్క్రీన్ మీద కూడా అనుకొని వి టెక్నికలీ డివైజ్ ద ఫిల్మ్ టు బి ఫన్ యాజ్ వెల్. ఆ తర్వాత ఏమైంది అంటే, ఐ థింక్ చేసినప్పుడు కూడా హీ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ చాయిస్, ఎందుకంటే హీ వాజ్ అ డెబ్యూటాంట్. రిస్క్ తీసుకొని చేద్దాము, హీ వాజ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఉపేంద్ర కూడా మేము, హీ వాజ్ ఎడిటింగ్ ద ఫిల్మ్. ఏయ్ ఏంది, విన్నా విన్నా అవునట్టు, మీరు పోస్టర్ కనిపిస్తుంది, మీరు యాక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. చెప్పండి చెప్పండి, ఎలా ఉంది డైరెక్టర్తో ఎక్స్పీరియన్స్? మీరు ఎప్పుడు మీ సినిమాల్లో కొత్త వాళ్ళు తీసుకుంటారు గమనించాను. ఈ మధ్య #90s అని ఈటీవీ వెనుక ఒక సిరీస్ వస్తుంది, దాని టీజర్ చూసాను నేను. ఏ నాకు చాలా బాగా నచ్చింది, ఇట్ వాస్ వెరీ నైస్. నాకు 90s గుర్తొచ్చింది, మై చైల్డ్హుడ్. దానిలో లీడ్గా చేసిన మౌలి అనే కుర్రాడు అబ్బా అద్భుతంగా చేశాడండి. వాళ్ళు తప్పితే అందరు బాగా చేస్తారు. వద్దులేండి వద్దులేండి, ఆఫ్ టాపిక్ వెళ్తుంది ఇంటర్వ్యూ, సినిమా గురించి మాట్లాడదాం. మీ సెట్లో కొన్ని మూమెంట్స్ గురించి చెప్పండి. అయితే అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండింది అనమాట సెట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సో ఒక్క మూమెంట్ అని ఏం లేదు. బ్రహ్మానందం గారితో వర్క్ చేయడము, అదేవిధంగా ఆయన ఒకసారి చేపల కూర కూడా తీసుకొని వచ్చినారు సెట్ మీద. అబ్బా అసలు ఇట్ వాజ్ అ ఫన్ వైబ్. మా ప్రొడక్షన్ డిజైనర్ కూడా, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్, నేను ఇక్కడ ఎందుకున్నా, అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది, మార్స్లో కూడా మనుషులు ఉంటారా అయిందేమో. కొంచెం కౌశిక్ కింద పడి కాలు విరిగిపోయింది. అవునా, సూపర్ అండి. నవంబర్ 3 సినిమా వస్తుంది కాబట్టి ఇంకా చాలా ట్రావెల్ చేయాలి సినిమాతోటి. ట్రావెలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేశారు మీరు? నేను ముందంతా చెప్పిందంతా వదిలేసి కరెక్ట్గా లాస్ట్ వర్డ్ తీసుకొని ఏదో చెప్తారు. ఏంటండి ఏదో చెప్తున్నా, మీరు ఏదో సంబంధం లేకుండా అడుగుతున్నారు. గెస్ట్ వచ్చినా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. గెస్ట్ అంటే గుర్తొచ్చిందండి, మొన్న ఏదో ఈవెంట్కి చీఫ్ గెస్ట్ వెళ్ళారంట. గెస్ట్ ఏంది, నేను చెప్పేది ఏంది, గెస్ట్ అంటే చీఫ్ గెస్ట్ అంటే ఏంది, ఏదేదో క్వశ్చన్స్ అడుగుతున్నాయి, నాకు అర్థమైతలేదు. క్వశ్చనింగ్, పొలిటికల్ క్వశ్చనింగ్ ఏమైనా ఉంటుంది మన సినిమాలో? బుల్షిట్, నువ్వు అసలు వింటలేవు. నువ్వు చెత్త ఇంటర్వ్యూర్. గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ చేస్తా ఇది అని ఏది పడితే అది చేస్తా ఉన్నావు. ఇంటర్వ్యూ ఎట్లా అయినా తెలుసా నీకు? మాకు తెలియదు ఎలా ఇంటర్వ్యూ చేయాలో, ఇది కూడా మీరే చెప్తారు. అంత డైరెక్టర్ అయితే మాత్రం 10 నుంచి చేస్తావు ఇంటర్వ్యూలు, మాకు ఎందుకు చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని మాకు తెలుసు. మా పని మమ్మల్ని చేయనివ్వండి. సర్లేండి, ఎండ్ చేద్దాం. వాచ్ కోకోకోలా.